హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నైట్ సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ సంబంధించి కొన్ని సింపుల్ సక్సెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు సమాజంలో తెలుగు మీడియం చదివినటువంటి చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, మేము చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివాం సార్, కానీ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, మేము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతామా, అది అసలు సాధ్యమవుతుందా అని చాలామందికి రకరకాలుగా ఈ ప్రశ్న అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. కానీ దీనికైతే నేను ఆన్సర్ ఒకటే చెప్పగలను. తెలుగు ద్వారా కూడా ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి, చక్కగా మాట్లాడుతున్నటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి తెలుగు ద్వారా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్లో మనం చక్కగా మాట్లాడగలుగుతాం కూడా. కాకపోతే ఇలా మాట్లాడడానికి కావలసినటువంటి కొన్ని సింపుల్ సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా పూర్తిగా తెలుసుకుందాం. 1. స్టార్ట్ లివింగ్ ఇన్ ఇంగ్లీష్ సొసైటీ. స్టార్ట్ లివింగ్ ఇన్ యాన్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ క్యాన్ వాచ్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ ఎవరీ డే. ఇఫ్ యూ డోంట్ లైవ్ ఇన్ యాన్ ఇంగ్లీష్ సొసైటీ, యూ హ్యావ్ టు క్రియేట్ వన్. ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడే విధంగా మన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్ ఇలా అందరూ కలిసి ఏది మాట్లాడినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నించండి. తప్పులు పోయినా పర్వాలేదు, మీరు ఏ పని చేసినా కూడా, మనం ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో చాలా పనులు చేస్తుంటాం, మీరు ఏది చేసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదు, మీది ఒక విలేజ్, మీ ఫాదర్ మదర్ చదువుకోలేదు, మేము మాట్లాడ మళ్ళీ మేము ఎట్లా మాట్లాడాలి సార్ అంటే, మీరు చదువుతున్నటువంటి కాలేజ్ కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఒక నలుగురు ఉంటారు కదా, వారితో మీరేంటంటే మీ ఊర్లోనే మీ పల్లెటూరిలోనే కూర్చొని ఒక డైలీ 1 hour 2 hours ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు ఏ టాపిక్ తీసుకునైనా సరే, జనరల్ టాపిక్స్ ఏది తీసుకున్నా సరే మాట్లాడడం మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ మీకు వీలైనంత సమయాన్ని, అంటే 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, 1 hour కావచ్చు, ఏది మాట్లాడినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదు, ఒకవేళ మీరు హాస్టల్స్లో ఉన్నట్లయితే మీ రూమ్మేట్స్తో, అంటే మీ రూమ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏది చేసినా కూడా మీ రూమ్లో మీరు ఏ పని చేసినా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నించండి, తెలుగులో మాత్రం మాట్లాడడం మానేయండి. ఇలా కొన్ని రోజులు మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటే అతి తక్కువ టైంలోనే మీరు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలుగుతారు. 2. రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అండ్ స్టార్ట్ హైలైటింగ్ డిఫికల్ట్ వర్డ్స్ అండ్ ట్రై టు ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ దెమ్. యూజ్ డిక్షనరీ విచ్ హెల్ప్స్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంగ్లీష్ వార్తాపత్రికలను చదువుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని కష్టమైన పదాలు అనేవి కనపడతాయి. వీటన్నిటి కింద మీరేంటంటే అండర్లైన్ చేసుకోవాలి. ఇలా అండర్లైన్ చేసుకున్న పదాలన్నింటిని కూడా మీరు ఒక వైట్ పేపర్లో క్లియర్గా నీట్గా రాసుకోండి. ఈ పదాలన్నింటిని కూడా మీకు ఒక మంచి డిక్షనరీ అందుబాటులో పెట్టుకోండి. అంటే తెలుగు టు ఇంగ్లీష్ ఉన్నటువంటి మంచి డిక్షనరీ ఏదైనా ఒకటి కొనుక్కొని మీ దగ్గర అందుబాటులో పెట్టుకోండి. మీరు పేపర్ పైన రాసుకున్నటువంటి కష్టమైన ఇంగ్లీష్ పదాలన్నింటికి కూడా అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ డిక్షనరీలో చూస్తూ వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఇలా మీరు కొన్ని రోజులు చేయడం వలన మీకు తెలియకుండానే ఎంతో పదజాలం అనేది మీ సొంతం అవుతుంది. ఇలా ఈ పదజాలం ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా సులువుగా తక్కువ టైంలో మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. 3. డోంట్ గో ఓవర్ బోర్డ్. ద ఫాస్టెస్ట్ యూ ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ ద మోర్ ప్రెజర్ యూ పుట్ ఆన్ యువర్ సెల్ఫ్. ట్రై టు లెర్న్ విత్ లెస్ ప్రెజర్, బ్రేక్ యువర్ గోల్ ఇన్ టు స్మాలర్ స్టెప్స్ అండ్ లెర్న్. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు లోనికి వెళ్లకుండా ఉండండి అని అర్థం. లోనికి వెళ్లకుండా ఉండండి అంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒత్తిడితో ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా నేర్చుకోకూడదు. తక్కువ ఒత్తిడితో ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా మీరు మీ లక్ష్యాన్ని కూడా
చిన్న చిన్న దశలుగా ఏర్పరచుకొని తెలుసుకోవడానికి అనేది ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీకు త్వరలో మీరు అతి తక్కువ టైంలో మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. నంబర్ 4, వాచ్ ఇంగ్లీష్ టీవీ షోస్ అండ్ వెబ్ సిరీస్. డూ యూ వాచ్ టీవీ షోస్ అండ్ వెబ్ సిరీస్? వాచ్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ ఇనిషియల్లీ, యూజ్ సబ్ టైటిల్స్ అండ్ స్లోలీ వాచ్ దెమ్ వితౌట్ సబ్ టైటిల్స్. ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునేవారు ఇంగ్లీష్ టీవీ షోస్ కానీ తర్వాత వెబ్ సిరీస్ కానీ చూడండి. ఇంగ్లీష్ టీవీ షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూస్తూ ఉన్నప్పుడు వాటి కింద సబ్ టైటిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ సబ్ టైటిల్స్ అనేవి చూడకుండా అర్థం చేసుకోవడానికి మరియు మీరు సొంతంగా మాట్లాడడానికి ప్రయత్నం అనేది చేయాలి. అలా కొన్ని రోజులు చేయడం వల్ల మీకు అనేది తక్కువ టైంలోనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది. నంబర్ 5, యూజ్ టెక్నాలజీ. టెక్నాలజీని ఉపయోగించుకోండి. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ అందరూ అతి తక్కువ టైంలో అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనే ఉద్దేశంతో టెక్నాలజీ సంబంధించి కొన్ని పద్ధతులను తీసుకొని రావడం జరిగింది. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే సోనీ 32 GB పెన్ డ్రైవ్ను తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు మొబైల్లో చూడాలి అనుకుంటున్నట్లయితే శాంసంగ్ 32 GB మెమరీ కార్డును తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు డివిడిస్ ప్యాక్ కావాలి అనుకుంటే మీకు 25 DVDs అనేటివి రావడం జరుగుతుంది. మీరు ఏది తీసుకున్నా కూడా మొత్తం 2000 రూపీస్ అవుతుంది. డివిడిస్ తీసుకున్నా 2000 అవుతుంది. లేదు ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 రూపీస్ అవుతుంది. లేదు ఒకవేళ మీరు మెమరీ కార్డు తీసుకున్నట్లయితే 2000 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మొత్తం 4 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. మనం బేసిక్ లెవెల్ అని అంటాము. ఇందులో ఏంటంటే మొత్తం రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. బేసిక్ లెవెల్ 2లో వచ్చేసి రీడింగ్కి సంబంధించిన వీడియోస్ అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత అడ్వాన్స్డ్ స్పోకన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అనేటివి రావడం జరుగుతుంది. తర్వాత హయ్యర్ స్పోకన్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక మనం టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే ఒక డౌట్ ఉంటుంది, అసలు సార్ ఏమేమి టాపిక్స్ వస్తాయండి మాకు. దాదాపుగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అనేటివి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. టాపిక్స్ ఏదో కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లేదు మనం. పొలైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, నౌను, ప్రనౌను, వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, వీటన్నిటి కూడా పూర్తిగా తెలుసుకుంటాం ఇక్కడ. తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సింగులర్స్, ప్లూరల్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్, టెన్సెస్, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, తర్వాత ఇంటి వద్ద ఎక్కువగా మనం మాట్లాడే పదాలు, సెల్ఫోన్లో మాట్లాడే పదాలు, ఇలా ఒక్కటి కాదండి నంబర్ ఆఫ్ టాపిక్స్, ప్రోవర్బ్స్, డైలీ యాక్టివిటీసు, సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడతాం, ఇలా ఒక్క టాపిక్ కాదండి మీకు. దాదాపుగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉంటే అన్ని టాపిక్స్, స్ట్రక్చర్స్, బోల్డ్ స్ట్రక్చర్స్ వస్తాయి మీకు. తర్వాత ఇంకా బేసిక్ లెవెల్ 1లో వచ్చేసి ఆల్ఫాబెట్ గురించి తెలుసుకుంటాం. తర్వాత గుణింతాల గురించి, చిన్న చిన్న పదాలను ఏ విధంగా మనం నిర్మించాలి, సింటెక్స్, వర్డ్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటాం. తర్వాత వారాల పేర్లు, నెలల పేర్లు, తర్వాత న్యూమరల్స్, సైలెంట్ వర్డ్స్, టైం గురించి, నేచర్ గురించి, తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బాడీ, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, కలర్స్, ఇలా ఒక్కటి కాదండి నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేటివి మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలి మీకు. యూట్యూబ్లో మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ దాదాపుగా 900 పైన వీడియోస్ను ఉంచడం జరిగింది. వీటిని డెమో కోసమే అక్కడ ఉంచడం జరిగింది. మీరు అక్కడ అన్ని వీడియోస్ను చూడండి, నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూడండి, నచ్చితేనే కొనండి. ఇంకోటి కూడా ఏంటి అంటే యూట్యూబ్లో అన్ని వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయము. అక్కడ డెమో కోసం కొన్ని వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఒక లైన్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం అంటూ కూడా ఉండవు. మన దగ్గర పర్చేజ్ చేసుకోవడం వలన మీకేమవుతుందంటే నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. ఒక ఆర్డర్ ప్రకారం, లైన్ ప్రకారం అంటూ రావడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి సార్ మేము అంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోలో నా మొబైల్ నంబర్ వచ్చేసి 7075793719. ఈ నెంబర్కు మీరు కాల్ చేసినట్లయితే మీరు ఏ విధంగా వీటిని కొనుక్కోవాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను.